మాతాశ్రీ మహారాజ్ఞి శ్రీమత్ సింహాసనేశ్వరి చిదగ్నికుండ సంభూత దేవకార్య సముజ్జత ఓం శ్రీమాత్రే నమః. అందరికీ కూడా శ్రావణ మాసము అనగానే అందరికీ కూడా చాలా ఆనందాలు గుర్తొస్తూ ఉంటాయి. శ్రావణ మాసపు శుభాకాంక్షలు. శ్రావణ మాసంలో ఆచారాలు ఏ విధంగా ఉన్నాయి? మన యొక్క ఆచారం అంటే ఏమిటండి? ఆచరణాత్మకమైనటువంటిదే మన ఆచారాలు. మన యొక్క భారతీయ సంస్కృతిలో ఆచారం అనేది పెద్ద పీట వేశారు ఋషులందరూ కూడా. శృతుల ద్వారా, స్మృతుల ద్వారా వాళ్ళు అందించినవన్నీ, వాళ్ళు ఆచరించినవన్నీ కూడా మనకి ఆచరణాత్మకమైనటువంటి ఆచార స్వరూపంగా శ్రావణ మాసం మనకి అన్ని రకాల ఆచారాలని కూడా ఆస్వాదింపచేస్తుందని చెప్పుకోవచ్చు. అలాంటి శ్రావణ మాసంలో ముఖ్యమైనటువంటి విషయం ఏమిటో తెలుసా? చక్కగా శ్రావణ మాసపు ఆరంభం నుంచే అన్ని రకాలైనటువంటి ఆనందాలు మన చేతిలో ఉంటాయి. ఏ విధంగా అంటే శ్రావణ మంగళవారాలు వస్తాయి. శ్రావణ మంగళవారాలు పొదుపు తొలివారం. అత్తారింట్లో చేసుకోవాలా, పుట్టింట్లో చేసుకోవాలా అంటే పుట్టింట్లో చేసుకున్నటువంటి అమ్మాయికి శ్రావణ పట్టి ఇచ్చి అత్తగారింటికి తీసుకువెళ్ళి ఆ యొక్క శుక్రవారం పూజ అత్తగారు చేయించుకోవడం అనేది కొన్ని చోట్ల ఆచారంగా ఉంటుంది. అదేవిధంగా అత్తగారు కోడలు కూడా ఆషాఢ మాసంలో ఒకే గడప దాటకూడదు కాబట్టి కొత్త కోడల్ని ఆనందంగా శ్రావణ మాసంలో తీసుకువెడతారు అత్తారింటికి నుంచి, అత్తారింటికి పుట్టింటి నుంచి తీసుకువెడతారు. పుట్టింటి వాళ్ళు అమ్మాయిని తీసుకొచ్చేటప్పుడు ఆషాఢ పట్టీలు ఇస్తే కొన్ని కొన్ని వర్ణాలలో ఈ యొక్క శ్రావణ మాసంలో తీసుకెళ్లేటప్పుడు శ్రావణ పట్టీలు ఇస్తూ ఉంటారు. అలా ఏమిటంటే అందరికీ శుభదాయకం, ఆనందదాయకం ఈ శ్రావణ మాసం. తొలకరి జల్లులు పడుతూ ఉంటాయి, చల్ల చల్లగా ఉంటుంది వాతావరణం అంతా కూడాని. అదేవిధంగా ఆహ్లాదకరమైనటువంటి ఈ యొక్క కొత్త పెళ్లి కూతురు అందమైనటువంటి ఆనందమైనటువంటి వైవాహిక జీవితంలోకి ప్రవేశించినటువంటి నూతన వధువు చక్కగా శ్రావణ మాసంలో శ్రావణ మంగళవారం నోము చిన్న చిన్న ఆనందాలన్నీ కూడా మూటగట్టుకుంటూ చక్కగా ఎంతో జాగ్రత్తగా ఆ యొక్క మంగళగౌరి వ్రతాన్ని ఆచరిస్తుంది. ఆచరించి 5 వారాలు, ఈ యొక్క 4 వారాలు శ్రావణ మంగళవారాలు కూడా ఆచరిస్తుంది. 5వ వారం ఉంటే 5వ వారం కూడా ఆచరిస్తుంది. అంతేకాకుండా 5 సంవత్సరాల నోము ఇది. శ్రావణ మంగళగౌరి నోము అంటే 5 సంవత్సరాలు ఆచరిస్తారు. 5 సంవత్సరాలకు కూడా సంవత్సరానికి 5 ముత్తైదువులు చొప్పున 2వ సంవత్సరం 10 మంది, ఆ తర్వాత 15, 20, 20, 25 అలా పెంచుకుంటూ పెడతారు. అప్పుడు ఉజ్జాపం చేసుకుంటారు. ఆ విధంగా ఈ యొక్క వాయన దానాలు ఇవ్వడం కానీ ఆ తర్వాత పూజ కానీ చాలా శ్రద్ధగా చేస్తూ ఉంటారు. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యేత్రయంబకే గౌరీ నారాయణి నమస్తుతే. శ్రావణ మంగళవారం నాడు చక్కగా లక్ష్మీదేవులు లాంటి నూతన వధువులు, తర్వాత ఇల్లాలు, ఆ తర్వాత తల్లులు, ఆ తర్వాత ఇంట్లో ఉండేటటువంటి పెద్ద ముత్తైదువులు, చిన్నపిల్లలు కూడా చాలా ఆనందంగా వాయనాలు, ఆ తర్వాత ఈ శ్రావణ మంగళవారం అంటేనే పట్టు చీరల రెపరెపలు, ఆనందాలు ఇవన్నీ, తర్వాత చేతికి తోరాలు, ఆ తర్వాత కాటుక కళ్ళకి ముత్తైదువుగా కుంకుమ ధారణ, కాళ్ళకి మట్టెలు, మెడలో మంగళసూత్రం, అంతా శుభ, తల్లో పూలు, అంతా శుభదాయకంగానే ఉంటుంది. శ్రావణ మంగళవారం అనిపిస్తులోకే చాలా శోభాయమానంగా ఉండేటటువంటి శ్రావణ మాసంలో మన యొక్క ఆచారాలు, సాంప్రదాయాలు చాలా బాగుంటాయని చెప్పొచ్చు. ఎందువలన అంటే చాతుర్మాస వ్రతాల్లో ఇది 2వ నెలకి ప్రవేశించంగా, ఈ 2వ నెలకి ప్రవేశించిన మనం ఈ 2వ నెలలో కొంతమందట ఏం చేస్తారు, శ్రావణ మాసంలో ఉప్పును మానేస్తారు. ఉప్పు ముప్పు అంటూ ఉంటారు కదా, ఉప్పు తింటే చాలా రకాలుగా ముప్పు ఉంటుంది, కీళ్ళనొప్పులు పెరుగుతాయి, అనారోగ్య పరిస్థితులు అధిగమించేటటువంటి పరిస్థితులు. అనారోగ్యాన్ని మనం విస్మరించాలంటే, మనలో ఆరోగ్యం నెలకొనాలంటే, అనవసరమైన నొప్పులు పోవాలంటే ఉప్పు తగ్గించుకోమని అందరూ చెబుతూ ఉంటారు. బీపీలు, షుగర్లు అంతటికీ ఉప్పే కారణం అంటారు కదా. అందువల్ల ఈ నెల అంతా కూడానట ఉప్పు తినరట కొంతమంది. ఏదో బాగానే ఉంది కదా, ఆరోగ్యానికి ఆరోగ్యం, విషయానికి మన పుణ్యానికి పుణ్యం. ఆ తర్వాత ఈ ఆచారాల్లో అంటే ఏమిటంటే కనుక ఈ యొక్క ఆచార వ్యవహారాల్లో ఇంకొకటి ఏంటంటే పెరుగును కొంతమంది అది వదిలిపెట్టేస్తారట. పాలు, పాలతో కలిసినటువంటి పాలు, పెరుగు, నెయ్యి కూడా ఈ నెల అంతా కూడా భుజించని వాళ్ళు కూడా ఉన్నారు.
ఆ విధంగా అది రెండు. ఇక మూడవ దుస్తుల్లోకి ముఖ్యమైనది మౌనంగా ఉంటారట కొంతమంది. అబ్బో కష్టమండి అంటున్నారా, కానీ ఇష్టపడి ఆ విధంగా ఉండేవాళ్ళు మానేయుడు మహాత్ములు చాలా వరకు మౌనంగా ఉంటారట ఈ శ్రావణ మాసంలో. ఇలా ఆచారాలు ప్రతి ప్రాంతానికి, ప్రతి తెలుగునాట రెండు రకాల రాష్ట్రాల్లోని కూడా తెలుగునాట రకరకాల ఆచారాలు, రకరకాల ప్రతి ఇంటిలోని కూడా కొత్త కొత్త విశేషాలు వింతలు. ఆ తర్వాత మా అత్తగారు ఇలా చేసేవారమ్మా మీరు కూడా ఇలాగే చేసుకోండి అని ఇప్పుడు కొత్తగా అత్తలైన వాళ్ళు కోడలికి చెప్పేటటువంటి మార్గాలు మార్గదర్శకత్వాలు ఇవన్నీ కలిస్తే గనక ఆచరణాత్మకమైనటువంటి దైవాత్మికమైనటువంటి ఆ శ్రావణ మాసం అందరికీ కూడా ముత్తైదువుతనం, పసుపు కుంకుమ గాజులు గంధము మంగళసూత్రము నల్లపూసలు కాళ్ళకి మట్టెలు అన్నిట్లతోటి కూడా ఆనందంగా చక్కగా ఉండేటటువంటి అమ్మాయి ముత్తైదువుగా ఉంటుంది. ముత్తైదు అంటే ఏంటండి, శ్రావణ మాసంలో ఆడపిల్లలందరూ కూడా చక్కగా చిన్నపిల్లలు సంతోషంగా కనపడతారు పొట్లంగాలతో, పెద్దవాళ్ళు బాగుంటారు అందరూ కూడా అలంకరణతో లక్ష్మీదేవుల్లా కనిపిస్తారు. చిన్న లక్ష్మి పెద్ద లక్ష్మి అన్నట్టుగా ఇంటిల్లిపాతి ఆడవాళ్ళందరూ కూడా లక్ష్మీ స్వరూపుల్లాగా గజ్జలు గల్లు గల్లు అంటుంటే కాలి మెట్టెలు సవ్వడి చేస్తుంటే మెళ్ళో మంగళసూత్రం కొత్త శోభ నల్లపూసలతో పెళ్లి కూతురు బాగుంటే అందంగా ఉంటే కొత్త కోడలు వచ్చిందమ్మా అని నోములు నోపించే అత్తగారులు హడావుడి పడే అత్తగారులు ఏం వస్తువు పెట్టాలి శుక్రవారానికి పూజ ఎలా చేయించాలి కోడల చేత అని ప్రణాళికలు ఎన్నో రకాలైనటువంటి ఆనందాలు ఏ రకం చీర కొనాలి ఏ రకం నగ చేయించాలి లేకపోతే వరలక్ష్మి రూపొక్కటేనమ్మా మా అత్తగారు నాకు ఇచ్చింది మాకు ఇదే ఆనవాయితీ అనేవాళ్ళు కొంతమంది. ఇలా శ్రావణ మాసం అంతా కూడా శ్రావణ మంగళవారం దగ్గర నుంచి శ్రావణ శుక్రవారం దగ్గర నుంచి అంతా హడావుడే. అంతేకాకుండా ఈ శ్రావణ మాసంలో ఆచారాల్లో ఒక ముఖ్యమైనటువంటి ఇబ్బంది లేనటువంటి నిబంధన ఏమిటంటే చక్కగా రాఘవేంద్ర స్వామి జన్మదినం ఒకటి, అదేవిధంగా మనకి మనం అంటూ ఉంటాం కదా మన యొక్క జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతం అంటూ ఉంటాం కదా హైగ్రీవ పుట్టినరోజు, అదేవిధంగా లక్ష్మీనారాయణులు అయినటువంటి అమ్మవారు గోదాదేవిగా పుట్టినరోజు కూడా ఈ శ్రావణ మాసంలోనే ఉంది. అదేవిధంగా శ్రవణ నక్షత్రంలో వచ్చే ఈ శ్రావణ మాసం నారాయణుడికి కూడా ప్రీతిపాత్రమైనటువంటి మాసం. అందువల్ల లక్ష్మిచ్చ హృదయ శ్రీనివాస అన్నట్లుగా శ్రీనివాస హృదయ లక్ష్మి అన్నట్లుగా భార్యాభర్తలిద్దరూ కూడా హృదయ స్థానంలో ఉండి అంతర్బహిచ్చ నారాయణ అన్నట్లుగా వసించేటటువంటి మాసం ఇదంతా కూడా శ్రావణ మాసం అని చెప్పుకోవచ్చు. అయితే శ్రావణ మాసంలో అన్ని పండుగలే అన్ని పర్వదినాలే అన్ని ఆనందాలే. శ్రావణ శివారాలు చేస్తారు, శ్రావణ శుక్రవారాలు చేస్తారు, శ్రావణ శనివారాలు చేస్తారు, శ్రావణ ఇందులో మంగళవారాలు చేస్తారు. అన్ని వారాలు కూడా శుభప్రదంగా చక్కగా ఆచరణాత్మకంగా పూజలు చేసుకుంటూనే ఉంటారు. అంటే చెప్పాలంటే ఆది దైవిక ఆది భౌతిక ఆధ్యాత్మిక పరిమళాలు వెదజల్లేటటువంటి ఆనందమయమైనటువంటి మాసం శ్రావణ మాసం. లక్ష్మీం క్షీర సముద్రరాజతనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూత సమస్త దేవవనితాం లోకైక దీపాంకురాం శ్రీమన్మందకటాక్షలబ్ధ విభౌ బ్రహ్మేంద్ర గంగాధరాం తాం త్రైలోక్య కుటుంబిని లక్ష్మీం సర్వలోకైకనాథం అన్నట్లుగా ఆ యొక్క లక్ష్మిని, ఓం లక్ష్మీ నీవు ఏ రకమైనటువంటి సుప్రసన్నం కలుగుతావు, ఏ రకంగా మమ్మల్ని ప్రేమిస్తావు, ఏ రకంగా మా హృదయాల్లో నివాసన చేస్తావు అంటే మనం కూడా శుచిగా శుభ్రంగా ఆనందంగా ఆయుర ఆరోగ్యాలతో జీవించాలంటే శ్రీ మహాలక్ష్మి కటాక్షం అనేది కావాలి. అందువల్ల గౌరీ కటాక్షం కోసం సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యేత్రయంబకే గౌరీ నారాయణి నమోస్తుతే. ఓ నారాయణి, నా మాంగళ్యాన్ని, నా భర్తని, నా పిల్లల్ని, నా ఇంటిని, నా బంధువులని, నా తల్లిదండ్రులని, నా అత్తమామల్ని, నా వాళ్ళందరినీ కూడా చక్కగా చూడు అని అమ్మాయి మంగళగౌరికి మొక్కుతుంది.
ఆ తర్వాత అక్కడ ఆవునేతి దీపారాధన చేసినటువంటి దీపానికి పెట్టినటువంటి ఆ యొక్క మసంతా కూడా కాటుక రూపంలో మళ్ళీ ఆవునేయి రాసినటువంటి ఎట్లకాడికి పెట్టి గరిటకి కానీ పెట్టి అది కాటుక కింద ఎవరికైతే ముత్తైదు వాయనాలు ఇస్తున్నారో వాళ్ళందరికీ కూడా ఆ కాటుకని ఇవ్వడం వల్ల ఇక్కడ ఒక ఆరోగ్య ప్రక్రియ ఉంది అని చెప్పొచ్చు. ఎందువల్ల అవినీతితో వచ్చినటువంటి ఆ మసి, ఆ మసిని దిష్టికి నివారణకి కూడా, దిష్టి దోషాలకి దృష్టి దోషాలకి కూడా పనికొస్తుంది. రెండు ఏమిటంటే ఎవరైతే ఆ కాటుకుని ధారణ చేస్తారో కళ్ళల్లో ఉన్నటువంటి రకరకాలైనటువంటి రుగ్మతలన్నీ కూడా పోయి చక్కగా కళ్ళు మంచిగా కనపడటానికి కూడా ఇది ఆరోగ్యానికి ఆరోగ్యం, ఐదవతనానికి ఐదవతనం అని మనం చెప్పుకోవచ్చు. ఆ తర్వాత ఇంకా ముఖ్యంగా ఈ యొక్క దక్షిణాయనంలో వచ్చేటటువంటి శ్రావణ మాసంలో మనకేమిటంటే నిత్యకర్మలందరూ కూడా చేసుకుంటూ ఉంటారు. అదే నైమిత్తికాలు అంటారు, వాటిని చేసుకుంటారు జ్యోతిష్య శాస్త్ర ప్రకారము. అదేవిధంగా అన్నప్రాసన లాంటివన్నీ చేసుకుంటూ ఉంటారు. ఆ తర్వాత నామకరణం చేసుకుంటారు. ఈ విధంగా అన్ని పండుగలు, మన ఇంట్లో పండుగలు, బయట ఉన్నటువంటి శ్రావణ మాసపు పండుగలు కూడా ఆచరణాత్మకంగా ఆచరించేటటువంటి శ్రావణ మాసపు ఆచారాలు ఎంతో ఎంతో అందరికీ కూడా ఆనందదాయకాలని మనం చెప్పుకోవచ్చు. మనలో ఉండేటటువంటి అన్ని రకాలైనటువంటి ఆలోచనల్ని కూడా నియంత్రణ చేసేది మహామాయ స్వరూపణైనటువంటి అమ్మవారే శ్రీ మహాలక్ష్మి. అంటే ఏమిటి, కామ క్రోధ మద మోహ లోభ మాచ్చర్యాలనేటటువంటి అన్ని రకాలైనటువంటి ఆలోచనలు, అన్ని రకాలైనటువంటి ఏమిటంటే చెప్పాలంటే రోజురోజుకి పుంకాను పుంకాలుగా కోరికలు. అయితే మన ఆచారాలు ఏం చెబుతున్నాయంటే ఆచరణ చేయవయ్యా, ఆచరణే ఒక అర్చన అన్నారు. అంటే ఏ విధంగా, ఈ శ్రావణ మాసంలో తెల్లవారుజామున పొద్దున్నే లేచి కనీసం శ్రావణ మంగళవార శుక్రవార శనివార గురువారాలు నాలుగు రోజులు, వారానికి కన్నా మూడు రోజులు పోనీ కొంచెం వెసులుబాటు ఇద్దాం. ఈ నాలుగు రోజులన్నా సరే పొద్దున్నే లేచి గుమ్మం ముందు ముగ్గు పెట్టి, రాత్రి పెట్టిన ముగ్గు పనికి రాదు, అందువల్ల ముగ్గు పెట్టి గడపకి పసుపు రాసి కుంకుమ బొట్టు పెట్టి ఆ తర్వాత ఇంకా చక్కగా ముఖ్యంగా ఈ యొక్క శుక్రవారం మంగళవారం అభ్యంగన స్నానాలు ఎలాగా చేస్తూ ఉంటారు, ఈ శనివారం ఆ తర్వాత గురువారం కూడా అదే విధంగా పాటించినట్లయితే చాలా మంచిది. పోనీ కుదరకపోతే కనీసం ఈ రెండు రోజులైనా సరే చేయడం అనేది చాలా ఉపయుక్తం. ఇల్లంతా కూడా శుభ్రపరిచిన తర్వాత, అంటే తడిగుడ్డలు పొడిగుడ్డలు పెడుతున్నాం కదా, ఆ సంస్కారాల పూర్వం కడుక్కునేవాళ్ళం, అది నుంచి ఇందులోకి వచ్చేసాం. మన ఆచారాలు కూడా మనకు మనం పూర్తిగా ఈ కంప్యూటర్ యుగంలో రకరకాలుగా మారిపోతూ వస్తున్నాయి. అందువల్ల మనము ఈ రకంగా మారిపోతూ ఆ గంధం కలిపినటువంటి నీళ్లతో ఇల్లంతా ప్రక్షాళన చేసినట్లయితే మనకి గంగా దేవి ఎక్కడ ఎంత పవిత్రమైందో గంధం కలిపినటువంటి నీళ్లు కూడా, అంటే ఇప్పుడు మనకి ఎక్కడైనా కూడా ఏం చేస్తూ ఉంటామంటే సాధారణంగా కాశీ వెళ్ళిన వాళ్ళు గంగా జలం ఇంట్లో పెట్టుకుంటాం. ఆ గంగా జలం ఉంటే ఓకేలే, ఆ దానిలో కూడా గంధం కలిపి ఇల్లంతా కూడా ప్రక్షాళన చేయండి. చేసినట్లయితే నెగిటివ్ రేసు, దిష్టి దృష్టి గుణాలు అన్నీ కూడా ఏమైతే మనకి ఇంటికి తగులుతున్నాయో అవన్నీ శ్రావణ మాసం ఆరంభంలోనే ఇచ్చేసేయండి. చేసేస్తే అన్ని విధాలా యోగదాయకంగా ఉంటుంది. మంగళవారం శుక్రవారం ఆ ఇల్లు తుడిపించేటప్పుడు, తడిగుడ్డలు పెట్టేటప్పుడు కూడా కొద్దిగా ఉప్పు పసుపు వేసినటువంటి నీళ్లలో ఆ తడిగుడ్లు పెట్టిస్తే తప్పనిసరిగా ఏమైనా సరే యాంటీబయాటిక్గా పసుపు పనిచేస్తే ఈ యొక్క నెగిటివ్ రేసు నెగిటివ్నెస్ ఇంట్లో ఏమైనా ఉంటే కనుక బయటకు పంపించేస్తాయి ఉప్పు నీళ్లు. ఆ విధంగా చేసుకోవడం కూడా మన ఆచారాల్లోనూ ఉన్నదే, ఉన్న విషయాన్నే చెప్తున్నాను. తర్వాత ముద్దహారతి కర్పూరం అమ్మవారికి ఏదైతే మనం హారతులు ఇస్తూ ఉంటామో ముద్దహారతి కర్పూరం ఇవ్వడం అనేది చాలా శ్రేష్టం. కారణం ఏమిటి అంటే కనుక ఈ యొక్క బిళ్ళల్లో బిళ్ళలు ఉంటాయి కదా, ఆ బిళ్ళలు అయితే తేలిగ్గా దొరుకుతున్నాయి, ప్యాకెట్ కొంటున్నాం ఇచ్చేస్తున్నాం. దానికంటే ముద్దహారతి ఇస్తే వెంకటేశ్వర స్వామి ఏ విధంగా అయితే బొట్టు పెట్టుకుంటున్నాడో ఆ కస్తూరి తిలకం అంటూ ఉంటాం కదా, దానిలో కలిపేటటువంటి ఆ మంచి ముద్దహారతి కర్పూరం ఇంట్లో సుగంధభరితంగా పూజాగదిలో సువాసనలు వెదజల్లితే తప్పనిసరిగా లక్ష్మీనారాయణులు మన ఇంట్లో ఉంటారు. ఈ శ్రావణ మాసం అంతా కూడా మీరు చేసే ప్రతి పనిలోనే కూడా ముద్దహారతి కర్పూరమే హారతి ఇవ్వండి. పూజలో మర్చిపోకండి, రెండు పూట్లా కూడా ఇవ్వండి. అదేవిధంగా ప్రొద్దుట లేచింది మొదలు ఏదైనా సరే ఉరుకులు పరుగులు కాకుండా మన ఆచారాల్లో ఉన్నది ఏమిటంటే కనుక
సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చలతత్వం, నిశ్చలతత్వే జీవన్ముక్తి. జీవిత లక్ష్య సాధనకి మన ఆచారాలు ఎంతో చక్కగా ఉపయోగపడతాయి. అలాంటి ఆచారాల్లో ఈ శ్రావణ మాసంలో వచ్చే ప్రతి పండుగ కూడా మన పిల్లలకి, మన మనుమలకి అర్థం, అంతరార్థం, పరమార్థం చెబుతూ ఆచరణాత్మకంగా వాళ్లతో పూజలు చేయించండి. అలా చేయించడం వల్ల మన కుటుంబాచారం, ఆ తర్వాత లోకాచారం, దైవాచారం కూడా వీళ్ళకి అబ్బడానికి, మనం చేసేటటువంటి ఈ పనుల వలన కూడా అమ్మవారు సుప్రీతో భవా, సుప్రసన్నా భవా అన్నట్లుగా ఆవిడ సుప్రసన్నమైపోతుంది. అందువల్ల ఈ విషయాలు చేయండి. అంతేకాకుండా ఈ శ్రావణ మాసం అంతకాలం కూడా శుక్రవారం నాడు ముఖ్యంగా ఆరుగురు పిల్లలకి కానీ పెద్దవాళ్ళకి కానీ వాయన దానం ఇవ్వడం అనేది చాలా శ్రేయోదాయకంగా ఉంటుంది. జాకెట్ బట్టలు ఒక రెండు, ఒక కురుడి కొబ్బరికాయ ఇది సంబంధించినటువంటి ఒక చెక్క రెండు, చూసిన రెండు చెక్కలు వేస్తే ఇంకా చాలా మంచిది. రెండు రెండే వేస్తారు సాధారణంగా. అదేవిధంగా రెండు ఒక్కలు, ఆ తర్వాత రెండు ఖర్జూరాలు, రెండు రవకెల గుడ్డలు, రెండు తమలపాకులు, రెండు అరటిపళ్ళు. ఆ తమలపాకులు తొడుములు మనవైపు, సుతలు అటువైపు ఉండాలి. అదేవిధంగా అరటిపళ్ళు కూడా సేమ్ ఆ విధంగానే ఉండాలి. అలా వాయనదానం ఇచ్చి గారు గాజులు అమ్మవారికి, ఐదు కానీ ఆరు కానీ గాజులు సమర్పిస్తే అమ్మవారు సంతోషిస్తుంది. అందువల్ల ఆరుగురు ముత్తైదువులకి శ్రావణ మాసం అంతా కూడా చాలా మంచి ఆచారం కింద ఇది అవలంబిస్తే పసుపు కుంకాలు సుమంగళత్వానికి ఏ లోటు లేకుండా ఆనందంగా సుమంగళీతత్వంతో మనం ఆనందంగా చక్కగా ఇంత పసుపు రాసుకుని బొట్టు పెట్టుకునే యోగ్యత కలిగేటటువంటి ఆచారం శ్రావణ మాసంలో మనకు కనిపిస్తూ ఉంటుంది. ప్రతి ఇంట్లోనే కూడా ఆనందంగానే కనిపిస్తుంది. కొత్త బట్టలు కట్టుకునేవాళ్ళు కొత్త బట్టలు, శ్రావణ శుక్రవారం, శ్రావణ మంగళవారం, కృష్ణాష్టమి, ఆ తర్వాత రాఖీ పూర్ణిమ, ఆ తర్వాత ఇంకా చెప్పాలంటే కనుక ఈ శ్రావణ మాసంలో ప్రతిరోజు కూడా మన ఆచార వ్యవహారాల్లో అంత ఆచరణాత్మకంగా చేయించేటటువంటి పర్వదినాలన్నీ కూడా శ్రావణ మాసంలో ఎక్కువగా ఉన్నాయని మనం చెప్పుకోవచ్చు. అయితే ఏంటంటే ఆచరణే అర్చన అన్నారు ఒకనొక పెద్ద స్వామిగారు. ఆ విధంగా ఆచరణే అర్చన అంటే ఏమిటి అంటే, భగవద్గీతలో కృష్ణ పరమాత్మను కూడా అనన్యాచింతయంతో మాం యోజన పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం అన్నాడు. అంటే ఏమిటి, అనన్యమైన చింతనతో నన్ను పూజ చేయవయ్యా, నీ ధ్యాస ఎక్కడెక్కడికో పట్టుకెళ్ళకు, నీ ధ్యాస నా మీదే పెట్టు, పూజామందిరంలో నేనున్నాను, నేను లక్ష్మీనారాయణుగా ఉన్నాను, లేకపోతే రాధాకృష్ణులుగా ఉన్నాము, లేకపోతే ఉమామహేశ్వరులుగా ఉన్నాము, ఈ సీతారాములుగా ఉన్నాము, ఇలా అర్థం చేసుకుని నీవు చేసే ప్రతి పూజ కూడా మాకు అర్పించినట్లయితే తప్పనిసరిగా నీకు నీ వెంటే ఉంటాము సుమా, నీ జంటే ఉంటాము సుమా అని భగవంతుడే చెప్పాడు. అంతర్బహిచ్చ నారాయణ అని చెప్తోంది నారాయణ సూక్తం. అదేవిధంగా లక్ష్మీం క్షీర సముద్ర రాజతనయాం శ్రీరంగ ధామేశ్వరీం దాసీభూత సమస్త దేవవనితాం లోకైక దీపాంకురాం. లోకానంతటికీ కూడా ఓ తల్లి, అంతటికీ కూడా దీపం, మేము వెలిగించే దీపాన్ని తప్పనిసరిగా మా లోకాలే కాదు అన్ని లోకాలకి కూడా, అంటే ఎన్ని లోకాలైతే ఉన్నాయో ఏడు లోకాలకే కాదు మొత్తము నీ యొక్క పీఠానికి మేము ఇచ్చే నమస్కారం, మంగళహారతులు నువ్వు స్వీకరించి మమ్మల్ని ఆనందింపచేయి ఓ లక్ష్మీ తల్లి అని పాలతో చేసినటువంటి తీయనైనటువంటి పాయసాన్ని పాయసాన్న ప్రియాసక్త అని అనుకుంటూ అది నైవేద్యం చేయడం. అదే కాకుండా శనగలనేవి మంగళవారం నోముల్లో చాలా ముఖ్యమైనవి. గురు దోష నివారణకి వివాహం కానటువంటి అమ్మాయిల చేత కూడా శనగలు దానం చేయడం, చేయించడం, తాంబూల దానం, శనగలు దానం కూడా చాలా ఉత్తమమైనవి. అంటే ఆది మంగళవారం నాడు పూజ అయితే గనక మంగళవారం వాయన దానానికి ఆదివారం సాయంత్రం శనగలు నానబెట్టి సోమవారం సాయంత్రం గుడ్డలో ముట్టుమూట కట్టినట్లయితే తప్పనిసరిగా అవి కొంచెం మొలకలు రావాలా వద్దా అన్నట్టుగా కొద్ది కొద్దిగా వస్తూ ఉంటాయి. అప్పుడు అవి చిప్పించినట్లయితే గనక కొత్తగా పెళ్ళైన పెళ్లి కూతురికి మళ్ళీ సంవత్సరానికి పిల్లవాడు గ్యారంటీ పుట్టేస్తాడు.
వంశం అభివృద్ధి అయిపోతుంది. అదే పెళ్లి కాని అమ్మాయిలకి తొందరగా వివాహం అవుతుంది. అందువల్ల శ్రావణ మంగళ గౌరీనోము, అదేవిధంగా శ్రావణ మాసంలో లక్ష్మీనోము, ఈ ఎవరైతే చేస్తారో వరలక్ష్మి వ్రతం ఇలాంటివన్నీ ఎవరైతే చేస్తారో వాళ్ళందరికీ కూడా చక్కనైనటువంటి ఆనందమైనటువంటి వాడి సంకల్పాలని అమ్మవారు తీరుస్తుంది. అమ్మవారి నామాల్లోనే ఉన్నాయి కదా, ఓం శ్రీ మాతా శ్రీ మహారాజ్ఞి అని మనం పూజ చేసేటప్పుడు ఓం ఏం చెప్తాము, ప్రకృచే నమః వికృచే నమః శ్రద్ధాయ నమః సుధాయ నమః స్వధాయ నమః దారిద్రధ్వంసినే నమః ఓం శ్రీ మహాలక్ష్మి లోక బాంధవే నమః ఓం భక్త మందారాయ నమః భక్త హృదయ లయాయ నమః ఓం పద్మ హస్తే నమః అని నువ్వు పద్మాలన్నీ కూడా పట్టుకుని కూర్చుంటావట తల్లి. ఓ తల్లి నా ఇంట్లో స్థిరోభవా అని అనుకుంటూ మనం పూజ చేస్తూ, మా ఇంట్లో వివాహం కాని అమ్మాయి ఉంది, ఈ అమ్మాయి చేత శనగలు ఆయన దానం ఇప్పిస్తున్నాను, నీకు ఎర్రటి చీర జాకెట్టు ఆకుపచ్చ రంగు గాజులు కూడా దానిలో పెట్టి నీకు దానం ఇప్పిస్తున్నాను, నీ పేరు మీద వాయనం ఇప్పిస్తున్నాను. ఈ పిల్లకి మళ్ళీ సంవత్సరానికి కొత్త కోడలిగా నీ నోములు నోచుకోవాలి, నీ వ్రత కథలు వినాలి, ఇది నా కోరిక. అమ్మా నా సంకల్పాన్ని సిద్ధింపచేయి. ఓం శ్రీ మహాలక్ష్మి సిద్ధ సంకల్పాయ నమః సంకల్ప సిద్ధిదాయ నమః అని ఆ లోక బాంధవి అయినటువంటి అమ్మవారిని మనం ఆచరణాత్మకంగా అర్చిస్తూ పూజిస్తూ చక్కగా మనం ప్రార్థిస్తే ఇంకా అంతకన్నా అర్చన ఇంకేముందండి, మన హృదయాన్ని సమర్పించేస్తున్నాము. రకరకాలైనటువంటి కొంతమంది వివాహం కానటువంటి ఆడపిల్లల చేత 1008 కమల పూలు తెప్పించి, తామర పువ్వులు కానీ కలవ పువ్వులు కానీ తెప్పించి ఆ వాటి చేత 1000 చేపిస్తే వారం 10 రోజుల్లో పెళ్ళి కుదిరిన వాళ్ళు కూడా ఉన్నారు, అది కూడా సత్యం. అదేవిధంగా వివాహం అయిపోయిన తర్వాత భార్యాభర్తలిద్దరూ కూడా ఒద్దికగా ఇద్దరూ కూర్చొని వరలక్ష్మి వ్రతం చేసుకోవచ్చు. అంతేగాని భార్య మాత్రమే చేయవలను భర్త చేయకూడదని ఎక్కడా లేదండి. ఇద్దరూ కలిసి చేసుకుంటే లక్ష్మీనారాయణులు సుప్రసన్నాభవ ఎంతో ప్రసన్న అవుతారు. అందువల్ల మగవాళ్ళు కూడా పూజకు సహకరించడమే కాదు, శ్రావణ మాసంలో అమ్మ ఆ యొక్క లక్ష్మీదేవి అయినటువంటి ఈ అమ్మాయితో కలిసి నారాయణుడు వంటి ఈ యొక్క అబ్బాయి కూడా కలిసి పూజ చేస్తే, కలశ పూజ కలిసి చేస్తే దిగ్విజయంగా వాళ్ళ సంకల్పాలు నెరవేరుతాయి. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా ఇంకా చెప్పాడు అంటే కొంతమంది ఏమంటూ ఉంటారంటే ఇవన్నీ ఆడవాళ్ళకేనండి మగవాళ్ళకేం లేవట అంటారు. కాదు కాదు, మగవాళ్ళు కూడా వరలక్ష్మి వ్రతాన్ని చేసుకోవచ్చు. ఇద్దరూ కలిసి చేసుకుంటే లక్ష్మీనారాయణుల యొక్క అనుగ్రహం ఉంటుంది. తర్వాత మన ఆచారాల్లో కూడా భార్యాభర్తలిద్దరూ కూర్చుని చేసుకునేదే వరలక్ష్మి వ్రతం, అంతేగాని విడిగా చేసుకునేది ఏమీ కాదు. కుదిరినట్లయితే ఇద్దరు కలిసి కూర్చొని చేసుకుంటే చాలా యోగదాయకంగా ఉంటుంది. అదేవిధంగా ఇంకా చెప్పాలంటే కనుక తొలిసారి చేసేవాళ్ళైతే తప్పనిసరిగా ఇద్దరు కలిసే చేసుకోండి. బాగా ఏదో 40 ఏళ్ళు 30 ఏళ్ళు 50 ఏళ్ళు పెళ్ళయి మాకులాగైతే కనుక ఎలా కుదరకపోతే ఒకవేళ ఆగినా మీరు మాత్రం చేసుకునేటప్పుడు కలిసి చేసుకోవడానికే చూడండి. ఎందువల్ల అంటే దాంపత్య జీవితంలో అన్యోన్యత ఆత్మీయత ఆప్యాయత పెరగాలంటే మనం సుమంగళిగా మనం జీవించాలంటే మన జీవన విధానంలో మన యొక్క జీవిత లక్ష్యం వైపుకి ఈ యొక్క శ్రావణ మాసం చాలా మంచి మార్గదర్శిగా ఉపయుక్తమవుతుంది అని చెప్పడంలో అతిశయోక్తి ఏమీ లేదు. అయితే ఏంటంటే చాలా వరకు చాలామంది అంటూ ఉంటారు ఏమనంటే, ఏమండి మీరు అంతా మంచిగానే చెప్తున్నారండి, ఇవన్నీ బాగానే ఉన్నాయి, కానీ అమ్మవారిని పూజించేటప్పుడు ఏ విధంగా ఉండాలండి అంటే శుచిగా ఉండవలను శుభ్రంగా ఉండవలను ఇవి మన ఆచార వ్యవహారాల్లో ఉన్నాయి. తప్పనిసరిగా ఇంటికి తోరణం కట్టుకోవలను, ఇంటికి తోరణం అనేది తప్పనిసరిగా మనకి మామిడాకుల తోరణాలు కట్టుకోవలను, గడపకి పసుపు బొట్టు పెట్టవలను, ఏదైతే పూజ చేస్తున్నామో ఆ పీటకి పసుపు బొట్లు పెట్టి ఎప్పటికప్పుడు కడుక్కొని ఏ వారానికి ఆ వారమే, ఈ వారం పెట్టేశాం కదా వచ్చే వారానికి అదే అట్టే పెడదాం కుదరదు. అందువలన మనం కూడా రోజు స్నానం చేస్తున్నాం, రోజు బట్టలు మార్చుకుంటున్నాం, రోజు ఆ విధంగానే దేవుడు కూడా అంతే. అలాగే దేవుళ్ళని శుభ్రం చేసుకోవడం ఆ రోజు పొద్దుట ఏ రోజైతే పూజ ఉందో ఆ రోజు మాత్రమే చేసుకోవాలి. అంతేగాని నిన్నటి రోజున రెడీ పెట్టేసుకున్నామండి, లేచిన వెంటనే మేము వెళ్ళి దీపారాధన చేసుకోవడమే, దీపానికి కూడా ఒత్తులు వేసి పెట్టేశానంటే కుదరనే కుదరదు, అదంతా కూడా పాచైపోతుంది.
తెల్లవారిపోయింది పాచి పాచి వస్తువులన్నీ పడేస్తాం కదా, అలా అయిపోతుంది. అందువల్ల మన ఆచారాల్లో, మన వ్యవహారంలో మనం ఆచరణాత్మకంగా ఆనందంగా ఆయుర ఆరోగ్య అభివృద్ధి, మన ఐదవతనం బాగుండడానికి, మన పిల్లలు బాగోవడానికి, మన మనవలు బాగోవడానికి అన్ని రకాలుగానే కూడా భక్తి శక్తి, ఆ తర్వాత మనలో ఉండేటటువంటి లక్ష్మి స్వరూపంగా మనము లక్ష్మీదేవిని ఆరాధించి మంగళగౌరీతో మన మంగళసూత్రం బాగుండాలని, మన యొక్క భార్యాభర్తల అన్యోన్యత బాగుండాలని, పిల్లలు పుట్టాలని కొత్త పెళ్ళికూతుర్లు కోరుకుంటే, ఐదవ తనం బాగుండాలని ముత్తైదువులు కోరుకుంటే, ఆ తర్వాత అందరూ కోరుకునేది ఒకటేనండి, నా ఇల్లు చల్లగా ఉండాలి, నా ఇల్లు దినదిన ప్రభువృద్ధి అవ్వాలి. ఏ విధంగా? ఆ అష్టైశ్వర్యాలతో, పిల్లా పాపలతో, సకల సంతోషాలతో తూలతూగాలి అని ఆ మహాలక్ష్మి మహాకాళి మహాసరస్వతి అయినటువంటి అమ్మవారిని ఆది పరాశక్తిని మనం కోరుకుంటూ, శ్రీచక్రపురమందు స్థిరమైన శ్రీలలిత పసిడి పాదాలకు నీరాజనం, నా తల్లి పసిడి పాదాలకు నీరాజనం, పరమేశ్వరుని పుణ్య భాగ్యాల రాశి ఆ సింహ మధ్యకు నీరాజనం, నా తల్లి ఆ సింహ మధ్యకు నీరాజనం, నీరాజనం 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 నిలువెత్తు నీరాజనం. శ్రీ మహాలక్ష్మి మహాకాళి మహాసరస్వతి అయినటువంటి అమ్మవారి దయతో శ్రావణ మాసం అంతా కూడా ప్రతి విషయము కూడా అందంగా ఆచరణాత్మకంగా ఆచారాలు పాటిస్తూ అందరికీ కూడా ఐదవ తనంతో ముత్తైదువులుగా ఆనందంగా ఉండాలని అమ్మవారిని ప్రార్థిస్తూ, మీ అందరికీ కూడా సకల శుభాలు చేకూరాలి. మీ అందరికీ కూడా శ్రావణ మాసపు ఆచారాలు అనే కార్యక్రమానికి మీరందరూ చూస్తున్నందుకు అమ్మవారి దయతో మీరందరూ బాగుండాలని మనఃపూర్వకంగా కోరుకుంటూ, ఓం ఛానల్ వాళ్ళ యొక్క ఈ యొక్క కార్యక్రమం మీరందరూ కూడా చూసి మా అమ్మవారి అనుగ్రహ ఆశీస్సులు పొందాలని మనఃపూర్వకంగా ప్రార్థిస్తున్నాను. ఓం శ్రీ మాత్రే నమః.